मैं प्रेस मीट चूसा नैन प्रेस मीट चूसा बोर्ड में नील अवसर अच्छे एसआरएस लेदा दाने पैन वागु नीचे नदी नीचे एतपोसक वेसलपा कल अध्यक्ष अद्यक्ष दा तो उत्तर तेलंगाणा को रईता आंदोलन पड़ता वारे पत्रिकेम रास्ते तक क्लारीफाई नैन भावस्त अद्यक्ष एंकंस जिला प्राजेक्ट अभी बाब्ली प्राजेक्ट गोड़ जी इन दबल तीन सदर्भ चूसर का बट्टी अड्चे मेलपे गायकवाड़ वरक 12 प्राजेक्ट कड़ते आना मैं इधे सब में बाग लुटेबी गोदावरी एसआरएसपी की संपूर्ण नील राकते इवा कालेश नील मैं रिवर्स पंपिंग द्वारा तचक मैं आ जगत्याल मेट्टपल्ली प्रांाल नीलुच्छा अदे नदी अदे प्राजेक्ट मन को रे लिफ्ट उबी आ निजाबाद रईता आ ब्राडनेस तो आफ्टल पे चरित्र काबी दयचे इवा दाने तक को विज्ञप्त अद्यक्ष अद्यक्ष कालेश्वर प्राजेक्ट कटेट अद्यक्ष मन लाइस अक्वाइज कटल्ली वेकना का इला मोना कनी विनीर रीत में वरदल तरह मोतम भूमि कुटकपो अद्यक्ष कोई कोई दिखाते ताड़चे अंत गोतल पड़ा अद्यक्ष गोदावरी मतमे का कृष्णा नदी मतमे का मन दर मंजरा कावचु मन दर वेणुवंक बागु मन दर मानेर बागुलो कोतल पड़ वाल पापम वाल सोंत भूमि अड्रस अद्यक्ष ने मुख्यमंत्री गारु विज्ञप्ति चेस्तुन्ना मन वी वरदल को सर्वे नंबर का भूमि का दयचे को सर्वे ची आ रही कल मुदे पापम आ उकरा मूड पोव मत दिखते पैस्थिटी वाली तपकड़ा को कंपनसेशन इवाली तम द्वारा मुख्यमंत्री गारु विज्ञप्ति चेस्तारु अध्यक्ष अदे विधा अध्यक्ष कट्टलु वेसिनप्पटिकी मन कट्टबड्ड मूड प्राजेक्टुलु कट्टलु वेयबड्डप्पटिकी नीळ्ळु कोंत ऊटकु गुरै कोन्नि वंदल एकराल भूमुलु అవి ఏ గొప్ప మిర్చి పండించేటువంటి మంచి లూమీ సాయిల్స్ అని చెప్పబడి మనం అనుకుంటామో అలాంటి పంట పొలాలు కూడా మునుగుతాయి కాబట్టి వాళ్ళకి శాస్త్రంగా దయచేసి మనం అక్వైర్ చేసుకుంటే మనకే ఉన్నటువంటి ఆస్కారం ఉందనేది తమ దగ్గర విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష ఇంతకుముందు మిత్రులు బాలకృష్ణ గారు చెప్పినట్టుగా వర్దలల్లో వచ్చినప్పుడు మునిగేటువంటి పంట పొలాలు వేలు లెక్కలు ఉండొచ్చు అధ్యక్ష కానీ ప్రాజెక్టులు నిండినప్పుడు మామూలు వర్దలు వచ్చినప్పుడు కూడా కొంత భూములు మునిగిపోతాను కాబట్టి ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ లో పని చేసిన ఇంజనీర్లు ఒక మార్కింగ్ చేసి ఉన్నారు కాబట్టి దయచేసి ఆ మూడు ప్రాజెక్టుల ఉన్నటువంటి భూములు ఏవైతేనో అటుపక్క కావచ్చు ఇటుపక్క కావచ్చు ఆ భూములకు పేదవాళ్ళు కాబట్టి కంపెన్సేషన్ చేయాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా ఎక్కడెక్కడైతే మనం కట్టబడే చెక్ డ్యామ్ కూడా మొత్తం కథలైపోయిన అధ్యక్ష చాలా మటుకు మళ్ళా కొట్టుకుపోయినాయి వాటి అధ్యక్ష ఇప్పుడే మొదలుపెట్టారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నారు అధ్యక్ష కనీసం నాలుగు ఇష్యూస్ అనే పరిష్కారం నుంచి ఆశతో వచ్చారు అధ్యక్ష అధ్యక్ష సార్ అట్లా కొట్టుకుపోయినాయి చాలా మటుకు కొట్టుకుపోయినంత స్లీపింగ్ రిమార్క్స్ వద్దు సార్ అట్లా ఏం జరగలేదు సార్ కొద్ది అక్కడ ఇక్కడ చిన్న ఏమన్నా జరిగితే జరుగుంటా కానీ అట్లా మొత్తం సభను తప్పుదో పట్టియదు సార్ చాలా మటుకు షట్ డౌన్ కొట్టుకుపోయినాయని దయచేసి వారికి చెప్పాలని కోరుతున్నాను సార్ అధ్యక్ష అధ్యక్ష నా ఒక మానేరు మీదనే మూడు కొట్టుకుపోయింది కావాలంటే చూడండి కల్పల కాడ కొట్టుకుపోయింది మా ఎవరు కట్టిన ఇంజనీర్లు మనలే కదా ఇంజనీర్లు మనల్ని డిజైన్ చేసిన మనల్ని డబ్బులు మనే కట్టుకుంటా అంటే మేము ఉన్నవాటి అక్కడ నాణ్యత లేకుంటుందా అధ్యక్ష అధ్యక్ష రెండో అధ్యక్ష మహిళా సంఘాల అధ్యక్ష 70 లక్షల మంది మహిళలు ఉన్నటువంటి అది ఉంది మనం 2018లో వాళ్ళకు డబ్బులు పే చేసాం అధ్యక్ష వడ్డీలు ఉండాలి కింద అప్పటి నుంచి మళ్ళా అక్కడక్కడ అప్పుడప్పుడు ఇక్కడ ఇస్తున్నొచ్చు కానీ మొత్తంగా ఇవ్వలే కాబట్టి ఏ మహిళలు అయితే లక్షాధికారి కావాలని చెప్పి మనం కనగలమో ఏ మహిళలు అయితే ఇన్వాల్వ్ అయితే కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మనం భావించలేమో వాళ్ళకు రావటువంటి ఆ వడ్డీ లేని రుణాల బకాయిలన్నీ కూడా తక్షణమే చెల్లించాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష అదేవిధంగా వివోఏలు అధ్యక్ష ఈ వివోఏలకి 3950 రూపాయలు మాత్రమే ఉంది అధ్యక్ష వాళ్ళు అనేక రకాల సాకరీ చేస్తారు అధ్యక్ష
ఏ పని పడ్డా కూడా మహిళా గ్రూపులనే వాడు వాడుకుంటాం కాబట్టి దయచేసి పక్క రాష్ట్రంలో 10,000 రూపాయలని అని చెప్పి మనకు వచ్చింది కాబట్టి మనం కూడా మానవత దృక్పథంతో ఇంత పెద్ద బడ్జెట్లో ఇంత ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ మహిళ వీఓలకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాన్ని పెంచాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఐకేపీ ఉద్యోగులు వెళ్తున్నారు అధ్యక్ష, ఆ ఐకేపీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు పెంచుతామని చెప్పి పర్మిట్ చేస్తామని చెప్పి చాలా సంవత్సరాలు చెప్తా ఉన్నాం, అనేక సార్లు హామీలు కూడా ఇచ్చి ఉన్నాం కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా జీతభత్య వాళ్ళ పర్మనెంట్ ఉద్యోగులకు గుర్తించి జీతభత్యాలని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష కాలేజీలలో స్కూళ్ళల్లో ఇవాళ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తారు అధ్యక్ష, ఈ గెస్ట్ లెక్చర్గా పనిచేస్తున్న వాళ్లకు ఆగస్టులో సెప్టెంబర్లో రిన్యూవల్ చేయడం వల్ల సంవత్సరానికి 8 నెలల జీతమే 9 నెలల జీతం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి నేను అంటున్నా గా ఉద్యోగం చేసుకొని బతికోవాలి కాబట్టి ఆ గెస్ట్ లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో లేకపోతే మన స్కూల్లో పనిచేసినటువంటి టీచర్లు ఎవరైతున్నారో వాళ్లకు ఆటోమేటిక్గా రిన్యూవల్ చేయడం ఒకటి, వాళ్ళకి 12 నెలల జీతం వచ్చేట్టుగా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు 8 నెలలు మన కాలేజీలో పనిచేసి మళ్ళీ 3 నెలలు 4 నెలలు బయటకి పనిచేసే ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి వాళ్ళ కాంట్రాక్ట్ లెక్చర్ లెక్క ఇవ్వం కానీ గెస్ట్ లెక్చర్కి ఇచ్చేటువంటి దాన్ని ఆటోమేటిక్గా రెన్యువల్ చేయాలని, రెండవది వాళ్ళకి సంవత్సరం జీతం ఇవ్వాలని చెప్పి తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష ఈ ఆర్టీసీలో అధ్యక్ష వారికి ఆర్టీసీ తమకు తెలుసు పల్లెల్లో ఉన్నటువంటి పేదవాళ్ళ కూరగాయలకు పెరుగు పాలు ఈ పేద పిల్లలకి స్కూళ్ళకి చేర్చేటువంటి సాధనం అధ్యక్ష, వారికి తెలుసు 10,300 బస్సులు ఉండే ఇవాళ 9,300 బస్సులకు పడిపోయింది, ఆ బస్సులు కూడా ప్రైవేట్ వాళ్ళు హైర్ బస్సు కింద పెట్టుకుంటాను కాబట్టి నేను ఒకటే కోరుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ పేద పిల్లలకు బస్సులు పేద పిల్లల చదువు కోసం పంపించే స్కూల్స్ కాబట్టి బస్సులు కాబట్టి దాని వ్యాపార కోణంలో మీరు చూడరు కాబట్టి దయచేసి గ్రామాలలో ఇలా కూతవెడుతున్నటువంటి హుజరాబాద్లో మా దగ్గర బస్సులు వస్తలేవు అధ్యక్ష, నేను ఏమంటున్నా కొన్ని బస్సుల సంఖ్యను పెంచి మళ్ళీ పాత పద్ధతులలో మా ఊరికి బస్సు వస్తలేదు అని చెప్పేటువంటి పద్ధతి లేకుండా ఆ బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పి తమ గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో మిషన్ భగీరథ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు ఏమైనా కూడా పార్టీల పరం కాకుండా తెలంగాణ యాజ్ అ హోల్గా వారు చేస్తూ ఉన్నారు కాబట్టి వస్తలేవు అని మీరు అట్లా జనరల్గా స్వీపింగ్ కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ రూటు ఇక పలాన్ బస్సు వస్తలేదు ఏది ఎక్స్ప్రెస్ రావట్లేదా పల్లె వెలుగు బస్సు రావట్లేదా ఏ బస్సు వస్తలేదు వస్తలేదు అధ్యక్ష, పల్లె వెలుగు బస్సు వస్తలేదు ఒకటి, రెండవది 4 ట్రిప్పులు కొట్టే బస్సు 1 ట్రిప్ కూడా వస్తలేదు అధ్యక్ష, 4 ట్రిప్పులు కూడా బతికేది 1 ట్రిప్ కూడా వస్తలేదు, దయచేసి అది ఆ ఆర్టీసీ మీద కొంచెం దృష్టి పెట్టాలని చెప్పి కొంత కొత్త బస్సులు అవన్నీ పాత పడిపోయినాయి అధ్యక్ష, వాళ్ళకు కూడా వాళ్ళకు 2 డిఏలు పెండుకున్నాయని వాళ్ళకు 2 పిఆర్సీలు పెండుకున్నాయని చెప్పి అంటూ ఉన్నారు, ఆర్టీసీ కార్మికులకి ఆ సపోర్ట్ చేయాలని చెప్పి తమ దగ్గర విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష సింగరేణి గురించి వారు క్లారిఫై చేస్తారు ఇప్పుడు నాకు తెలిసి, ఎవరు కూడా సింగరేణి ప్రైవేట్ పరం కావాలని అయితే ఎవరు కోరుకోరు అధ్యక్ష, ఎందుకంటే 51% మన వాటనే ఉంటుంది 49% వాళ్ళు ఉంటారు, నాకు తెలిసిన 20 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా కేంద్రం పెద్ద ఇన్వాల్వ్ అయ్యి చేసేది అయితే ఎక్కడ ఉండదు అధ్యక్ష, మొత్తంగా దాని పాలసీలు కావచ్చు దాని వచ్చిన లాభాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే పద్ధతి కావచ్చు ఇతరత్ర ఏమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేసింది తప్ప కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు చేసిన సందర్భాలు లేదు కాబట్టి దాని మీద కార్మిక వర్గానికి అపోహలు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే కొత్తగా వచ్చిన మినరల్ డెవలప్మెంట్ యాక్ట్ అనేది దానివల్ల మనకు వచ్చే నష్టం ఏందో ముఖ్యమంత్రి గారు చెప్తే బాగుంటుందని చెప్పి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా రైతులకు రుణమాఫీ అధ్యక్ష, వారు అధ్యక్ష రైతుల రుణమాఫీ విషయంలో వాళ్ళు 4 ఏళ్ళు అవుతుంది అధ్యక్ష, 25,000 కొన్ని 50,000 దాకా ఇచ్చిన ఆస్కారం ఉండొచ్చు, మిగతా వాటిని కూడా దయచేసి మిగతా వాటి ఎలక్షన్ ఇయర్ కాబట్టి దయచేసి మీరు పాతగా ఏ హామీలు అయితే ఇవ్వబడ్డో ఆ హామీలు ఫుల్ఫిల్ చేస్తే మీకే బాగుంటుంది తప్ప మాకే ఉండే ఆస్కారం లేదు కాబట్టి దయచేసి మీరు ఆ బకాయిలన్నీ కూడా వెంటనే పే చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష నన్ను